అందరికీ నమస్కారం అండి. 2019లో వైసీపీ గెలిపే ఒక తీవ్రమైన తుఫాన్ హెచ్చరిక లాంటిది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి. అంటే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన కాడ నుంచి ఆంధ్రుల జీవనాడైనటువంటి పోలవరాన్ని ఇవాళ నిర్జీవంగా చేసేశారు. అరే, సువిశాలమైనటువంటి రోడ్లు ఉన్నటువంటి రాజధాని ఇది వృధా, ఇక్కడ ఇంత పెట్టుబడులు అవసరమా, ఇంత పొలాలు అవసరమా అని చెప్పి అధికారంలోకి వచ్చిన కాడ నుంచి నిత్యం విషం జిమ్ముతూనే ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు. 3 రాజధానులు నినాదాన్ని తెర మీదకు తీసుకొచ్చి అమరావతిని చంపేశారండి. అమరావతి మీద పగబట్టి ఇవాళ ఆ అమరావతిలో జరిగినటువంటి అభివృద్ధి ఆనవాళ్ళన్నీ కూడా చెరిపేశారు. ఇవాళ అమరావతి అభివృద్ధిని రెక్కలు విరిచేశారు జగన్మోహన్ రెడ్డి గారు. ప్రపంచంలో ఎక్కడా జరగని విధంగా, ప్రపంచంలో ఎక్కడా జరగనటువంటి దొంగతనాలు ఇవాళ ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో రాష్ట్ర రాజధాని అయినటువంటి అమరావతిలో జరుగుతున్నాయి. 3 రాజధానుల నినాదంతో ఈ గడిచిన 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన అంతా కూడా అమరావతిలో అరాచకాలు, అక్రమాలు అనే దానికి నిదర్శన అండి. అరే, ఒక మినిస్టర్ గారు చెప్పారు, బుగ్గన్న గారు చెప్పారని చెప్పి రోడ్లు తవ్వేస్తారు, పైపులు దొంగతనం చేసేస్తారు. బాపట్ల వైసీపీ ఎంపీ గారి అనుచరులు ఎంపీ గారి కనుసన్నల్లో రోడ్లు తవ్వేస్తారు, మట్టి కంకర దొంగతనాలు చేసేస్తారు. కేవలం 3 రాజధానులు అని చెప్పి నినాదం తీసుకొచ్చి ఈ 4.5 సంవత్సరాల్లో అధికారంలోకి వచ్చాక జగన్మోహన్ రెడ్డి గారు, నేను అమరావతిని అభివృద్ధి చేయాలి, దానికి కావాల్సిన సిమెంట్ నాకు ఇవన్నీ కూడా వనరులు ఏర్పరచుకోవాలి అని చెప్పి సరస్వతి పవర్ ప్రాజెక్టుకు మాత్రం హుటాహుటీన పర్మిషన్లు తెచ్చుకున్నారు మన తాడేపల్లి ప్యాలెస్లో ఉన్నటువంటి పెద్దలు. ఇది ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా తెలిసిన వాస్తవమేనండి. ఈయన అధికారంలోకి వచ్చాక సరస్వతి పవర్ ప్రాజెక్టుకు అయితే పర్మిషన్లు తెచ్చుకున్నారే కానీ ఎక్కడైనా అమరావతిలో ఒక 4 ఇటుకలు వేసి, ఒక బొచ్చ సిమెంట్ వేసి ఏదైనా అభివృద్ధి కార్యక్రమం చేపట్టారండి? చేపెట్టకపోగా ఈ అధికారంలోకి వచ్చాక ఎక్కడా కూడా లేని విధంగా, అంటే రోడ్ల మీద దొంగతనాలు జరిగినాయి అనంటే సహజంగా బైకు దొంగతనం జరిగింది, లేదంటే కారు దొంగతనం జరిగింది అని మనం వింటాము. కానీ ఆంధ్రప్రదేశ్లో రాజధాని అయినటువంటి అమరావతిలో రాత్రికి రాత్రి రోడ్లే దొంగతనం అయిపోతాయండి, రోడ్లే మాయమైపోతాయన్నమాట. ఈయన అధికారంలోకి వచ్చాక ఈ గడిచిన 2019 నుంచి 2024 వరకు చూసుకుంటే కనుక అమరావతి గ్రామాల్లో దొండపాండ్ నుంచి రాయపూడి వెళ్ళే మార్గంలో భారీగా ఉన్నటువంటి వాటర్ పైప్ లైన్స్ని ఈ గ్యాస్ కట్లర్స్తో కట్ చేసి మరీ దొంగతనం చేశారండి. అలానే నెక్కల్లు ప్రాంతంలో గత సంవత్సరం ఐరన్ ప్లేట్స్ దొంగతనం చేశారు. అదే ప్రాంతంలో గత సంవత్సరంలో నెక్కల్లు ప్రాంత సమీపంలో నిర్మాణంలో ఉన్నటువంటి వంతుల్ని పడేసి అక్కడ ఐరన్ని దొంగతనం చేసి తీసుకెళ్ళిపోయారు. మరి ఇప్పటి వరకు ఎవరు ఆ దొంగతనం చేసింది అని చెప్పి ఒక కేసు కూడా నమోదు చేసిన దాఖలాలు లేవు. రాష్ట్ర సచివాలయం నుంచి న్యాయస్థానం హైకోర్టుకు వెళ్లే మార్గంలో కూడా రోడ్డును తవ్వేసి, వెనక భాగంలో ఉన్నటువంటి రోడ్డును తవ్వేసి అక్కడ మట్టిని కంకర్ని మాయం చేశారు. ప్రతిరోజు కూడా వార్తల్లో అభివృద్ధి దాఖలాలు లేకపోగా ఈ దొంగతనాల గురించి మాత్రం నిత్యం అమరావతి వార్తల్లో నిలుస్తూనే ఉందండి. మరి రాయపూడిలో చూసుకుంటే కనుక నీటి ఎత్తిపోతల పథకం కింద తీసుకువచ్చిన 4 భారీ సిమెంట్ పైప్ లైన్స్ను కూడా తవ్వేసి దొంగతనం చేసి తీసుకెళ్ళిపోయారు రాజధాని ప్రాంతంలో. ఇప్పటి వరకు దాదాపు 120కి పైగా భారీ పైప్ లైన్స్ అన్నీ కూడా దొంగతనం జరిగినాయండి. ఉద్దండరాయపాలెం సాక్షాత్తు ప్రధానమంత్రిగా మోడీ గారు అమరావతికి శంకుస్థాపన చేసింది ఉద్దండరాయపాలెంలో అండి. ఆ ఉద్దండరాయ ప్రాంతంలో భారీగా మట్టి తవ్వకాలు జరుగుతూ ఉంటాయి. అలానే మనకి ఎర్రపాలెం అమరావతి సిఆర్డీఏలో ఉన్నటువంటి 29 గ్రామాల్లో ఎర్రపాలెం ఒకటి. ఎర్రపాలెం నుంచి విడ్డి యూనివర్సిటీకి వెళ్లే మార్గంలో గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వ హయాంలో 60 అడుగుల రోడ్డు డివైడర్తో కూడుకున్నటువంటి సిమెంట్ రోడ్డుని నిర్మిస్తే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చాక ఆ మార్గం మధ్యలో ఒక వంతెన నిర్మాణం జరుగుతుందండి. అక్కడ రోడ్డుని తవ్వేసి రోడ్డు అడుగు భాగాన ఉన్నటువంటి కంకర్ని,
డస్ట్ని గ్రావెల్ని దొంగతనం చేశారు వైసీపీ అండ్ కో వాళ్ళు. అంతెందుకండి, ఈ సంవత్సరం 2024 March 12 తుళ్ళూరు మండలంలో ల్యాండ్ పూలింగ్ కింద ఇచ్చినటువంటి రైతుల భూముల్లో అక్రమంగా భారీ స్థాయిలో దాదాపు 200 టిప్పర్ల మట్టిని దొంగతనంగా అంటే విజయవాడ పరిసర ప్రాంతాలకి తరలించేశారు. కృష్ణపాలెంలో సిఆర్డిఏ పరిధిలో ఉన్నటువంటి రైతుల భూముల్ని కూడా మట్టి తవ్వకాలు అక్రమంగా భారీ స్థాయిలో జరుగుతుంటే అక్కడ స్థానిక రైతులు అడ్డుకున్నారు. వెంకటాయపాలెంలో కూడా ఇదే పరిస్థితి అండి. ల్యాండ్ పూలింగ్లో రైతులు రాష్ట్ర అభివృద్ధి కోసం వాళ్ళ భూముల్ని త్యాగం చేస్తే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చాక ఆ భూముల్లో మట్టిని మాత్రం అక్రమంగా తవ్వకాలు చేస్తున్నారు. వెంకటాయపాలెంలో కూడా రైతులు అడ్డుకున్న దుస్థితి మనం చూసాము. శాఖమూరు ఐనవోల్లో చూసుకుంటేనండి, శాఖమూరు నుంచి ఐనవోలు వెళ్ళే మార్గంలో అమరావతి రహదారుల్ని తవ్వేసి ఆ మెటీరియల్తో స్థానిక వైసీపీ లీడర్ గారు పంచాయతీ రోడ్లు వేసుకుని బిల్లులు పెట్టుకుని సొమ్ము చేసుకుంటున్నారు. ఇవన్నీ చూస్తుంటే మనకు అర్థమవుతుందండి, అమరావతి అంటే మూడు రాజధానుల నినాదంతో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చేది ఏంటంటే 30 కబ్జాలు 60 లూటీలు జరుగుతున్నాయి. అరే ఒక ప్రపంచంలోనే కాదండి, దేశంలోనే కాదండి, ప్రపంచంలోనే కూడా ఎక్కడా జరగని విధంగా 53 రోజుల్లో 29,000 మంది రైతులు రూపాయి తీసుకోకుండా, ఎక్కడా కూడా లాండ్ ఆర్డర్ సమస్య రాకుండా 34,600 ఎకరాల భూమిని రాష్ట్ర రాజధాని అభివృద్ధిలో భాగస్వాములయ్యారు. అలాంటి రాజధానిని అంటే ఒక రాజధాని అంటే ఒక గ్రీన్ ఫీల్డ్ సిటీగా ఉండాలి, ప్రపంచంలోని అంతర్జాతీయ ప్రణాళికలతో కూడుకున్న బ్లూ డిజైన్ని రూపకల్పన చేశారు చంద్రబాబు నాయుడు గారు. నవనగరాలు అంటే హెల్త్ సిటీ, ఎడ్యుకేషనల్ సిటీ, ఫినాన్షియల్ సిటీ, నాలెడ్జ్ సిటీ, అడ్మినిస్ట్రేషన్ సిటీ, టూరిజం సిటీ, ఫైనాన్స్ సిటీ, మీడియా సిటీ, ఎలక్ట్రానిక్ సిటీ, ఇలా 9 నవనగరాలతో భవిష్యత్తులో కూడా ఎక్కడా వీళ్ళకి మౌలిక సదుపాయాల్లో కూడా ఇబ్బంది రాకూడదు. ఒక క్యాపిటల్ అంటే అక్కడ పాపులేషన్ పెరిగిద్ది, మరో 100 సంవత్సరాల వరకు అక్కడ ప్రకృతి వనరులో కూడా ఎటువంటి ఇబ్బందులు కలగకూడదు అన్న ఒక ఆలోచనతో, అలానే రాజధాని అంటే రాష్ట్ర నడి మధ్యలో ఉండాలి, ప్రజలందరికీ కూడా అందుబాటులో ఉండేలా అన్న ఒక ఆలోచనతో అమరావతిలో రాష్ట్ర రాజధానిని ప్రారంభిస్తే, ఇవాళ ఆ రోజున చూసుకుంటే గత ప్రభుత్వంలో కూడానండి 44,000 కోట్ల రూపాయలు అంటే దాదాపు 130 సంస్థలతో, కేంద్ర పాలిత సంస్థలు 42, అలానే ప్రైవేటు సంస్థలు 130 సంస్థలతో చంద్రబాబు నాయుడు గారు 44,000 కోట్ల రూపాయల పెట్టుబడులు అమరావతికి తీసుకొచ్చారు. ఇవాళ ఆ అమరావతికి ఆ వచ్చిన పెట్టుబడులకి కనీస మౌలిక సదుపాయాలు కల్పించున్నా ప్రత్యక్షంగా పరోక్షంగా ఆ 130 సంస్థల ద్వారా 200,000 మందికి ఉపాధి కల్పన జరిగేదండి. మరి ఎస్ఆర్ఎం లాంటి నేషనల్ లెవెల్ ఇన్స్టిట్యూషన్స్ని తీసుకొచ్చారండి.